మన పరిస్థితి ఎలా ఉందంటే సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు చూడండి సామెతలు గ్రంథము 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును ఎవరు చెప్తున్న మాట ఇది క్రిస్టోఫర్ పాస్టర్ గారు చెప్పిన మాటనా లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన రత్నశేఖర్ చెప్పిన మాటనా ఎవరు చెప్పిన మాట అండి ఇది ఎవరు చెప్పిన మాట ఈ మాట ఎవరు సామెతలు ఎవరు దేవుడు చెప్పిన మాట ఏం చెప్తున్నాడు ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు అనేక సార్లు వాక్యం చేత మనం గద్దించబడుతున్నాం దైవ సేవకులు ఎన్ని వాక్యాలతో మిమ్మల్ని గద్దించారు ప్రతి ఆదివారం మనం దేవుని వాక్యం వింటున్నాం మిగతా నియామక కుడికల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం మహాసభలు పోయినప్పుడు దేవుని వాక్యం వింటున్నాం టీవీల ద్వారా రేడియోల ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్నాం దేవుని సేవకులు గృహదర్శనానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు వాక్యం వింటున్నాం అనేక సార్లు వాక్యం ద్వారా మనం గద్దించబడుతున్నాం దేవుడు వాక్యంతో గద్దిస్తాడు మనల్ని అయితే ఎన్నిసార్లు వాక్యం విన్నా ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏం చేయబడతాడండి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు ఒకవేళ నేను చెప్పిన మాట అయితే మీరు నన్ను కొడతారు ఏం సార్ వచ్చి నెల్లూరు నుంచి వచ్చి మమ్మల్ని శాపనాథాలు పెట్టాలని వచ్చారా అంటారు మీరు అందుకని నేను అనలా మాట తల్లి అందుకే ముందుగా చెప్పా నేను కానీ పాస్టర్ గారు కానీ ఇక్కడ ఎవరు అనలా ఎవరన్నారు దేవుడు చెప్పిన మాట ఇదే వాస్తవంగా దేవుడి నోట్లోంచి వచ్చిన మాట ఎన్నిసార్లు గద్దించినాను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు ప్రియమైనటువంటి సహోదరు సహోదరులారా అనేక సార్లు గద్దించబడ్డాం మనం లోబడ్డామా లోబడిన వాళ్ళని జనంగానే ఇంకా బ్రతుకుతున్నామా ఆనాడు ఇస్రాయేలీ ప్రజలు లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉండబట్టి వాళ్ళు అరణ్యంలో సంహరించబడ్డారు ఒక్కరోజు కొన్ని వేల మంది హతమైపోయారు అయితే తర్వాత మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మన పాపం నిమిత్తము మన యొక్క స్వభావాన్ని మార్చడానికి లోకానికి వచ్చి మనం లోబడేలాగా చేసి ఆయన రక్షకుడిగా తన యొక్క రక్తాన్ని చిందించి మనల్ని పవిత్రులుగా చేసి మనల్ని నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసిన తర్వాత కూడా ఇంకా కూడా లోపడకుండా ఉంటే మన పరిస్థితి ఏమిటంటే హఠాత్తుగా నాశనం కాబట్టి మనం ఏం చేయాలండి దేవుడు గద్దించినప్పుడు ఏం చేయాలి మనము లోబడాలి సామెతలు 12వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట కూడా ఉంది సామెతలు 12:1 అక్కడ కూడా ఒక మాట చూద్దామా గద్దింపు విషయం గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు ఇందాక తమ్ముడు పాడుపడ్డాడు సహోదరుడు పశుప్రాయుడు మనం అని అవును గద్దింపును అసహించుకున్నవాడు ఎవడండి వాడు దేవుడు గద్దించినప్పుడు ఏమయ్యా గద్దిస్తావు దేవుడా చెప్పా నువ్వు గద్దిస్తావు ఎందుకు నేను రాను అని అన్నావు అనుకో నువ్వు పశుప్రాయుడివి పశుప్రాయుడు అంటే పశువుతో సమానం మనం ఇంకా పశుప్రాయులుగానే ఉన్నావా అనేక సార్లు దేవుడు తన వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటే లోబడుతున్నావా పిల్లలు లోబడలేదని పిల్లల మీద ఇందాక నుంచి మనం చెప్పుకున్నామే పిల్లలు కాదు పిల్లల్ని పక్కన పెడితే మనం ఏమాత్రం లోబడున్నాం ఎవరికి ఎవరు లోబడున్నారండి ఇంట్లో భర్త చెప్పిన మాటకి భార్య లోబడి ఉందా ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎవరు డామినేషన్ కుటుంబాల్లో నిజం చెప్పండి గుండి చేసుకొని ఎవరిదండి ఫాస్టర్ గారు స్త్రీలదే డామినేషను పురుషుడు చెప్పే మాట స్త్రీ వినదు స్త్రీ చెప్పే మాట పురుషుడు వినాల్సిందంతే రా ఈరోజు పోదాం షాపింగ్ మాల్కి రా డబ్బులు లేకపోయినా రా నువ్వు ఒప్పసొప్పు చేసి నోరు మూసుకొని పోవాల్సిందే భర్త అంతపాటు షాపింగ్ మాల్కి లేకపోతే ఆయన కథ అంత అన్నగారి కథ పెళ్ళికి పోవాలి మా బంధువులు పెళ్ళికి ఎక్కడికి పోయేదా ఆ రోజు ఆయన తగు వేసుకుంది పోబాక పోతే ఒప్పుకొని నేను ఎక్కడికి పోయేది నువ్వు ఉండవా ఇంట్లోనా సరేలే ఉంటాలమ్మా దేవుని యొక్క వాక్య ప్రకారం అయితే ఎవరికెవరు లోబడి ఉండాలో చూద్దామండి తర్వాత చూపిస్తాను మీకు రెఫరెన్స్లు కానీ భర్తకు భార్య లోబడి ఉండాలంటే విధేయ చూపించాలి వివాహాలు అదే చెప్తారు కదా భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి రెండే కదండి వివాహంలో చెప్పేది ప్రసంగంలో పాస్టర్ గారు కానీ రిజిస్టర్ గారు కానీ ప్రధానంగా చెప్పేది ఇదే ఎన్ని చెప్పినా మెయిన్ కాన్సెప్ట్ ఇదే భార్యలు భర్తకు లోబడాలి భర్తలు భార్యల్ని ప్రేమించి బలహీనమైన ఘటనలు గెయించి వాళ్ళని ప్రేమించి ఆదరించాలి మరి వింటున్నారా భార్యలు భర్తల మాటలు లోబడుతున్నారా లేదే రివర్స్ అయిపోతుంది అందుకే దేవుని యొక్క వాక్యాలు మనం చూసినట్లయితే ఎవరెవరికి లోబడాలో టకటక ఓ 4 పాయింట్లు చూసి మన వాక్యం ముగించుకుందాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం
శ్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి చాలమ్మా. ఇతరులకు ఇతర పురుషులకు లోబడకపోతే పీడపోయింది కానీ ఓ శ్రీలారా మీ సొంత పురుషులు అంటే మీ భర్తలకు లోబడి ఉండండి. నేను చెప్తున్న మాట ఇదే, నా మీద కోపడండి నన్ను కొట్టండి, కానీ నేను చెప్పిన మాట కాదు కదమ్మా. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23-22 వచనంలో చెప్తున్న మాటే కదా, దేవుని వాక్యమే కదా, నా వాక్యం కాదు కదా. కాబట్టి స్త్రీలు ఎవరికి లోబడి ఉండాలండి? పురుషులకు లోబడి ఉండాల్సిందే. పురుషుడు మంచోడు కాకపోయినా లోబడాల్సిందే, పురుషుడు తాగుబోతుడైనా లోబడాల్సిందే, తిరుగుబోతుడైనా లోబడాల్సిందే, కొట్టినా లోబడాల్సిందే. అయితే అతని కొరకు అతని మారుమనసు కోసం ప్రార్థన చేయ కన్నీడితే దేవుడు బాగు చేస్తాడు అంతవరకే, కానీ లోబడకుండా ఉండేదానికి లేదు. రెండవది గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పలసిన వారు వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారి మాట విని వారికి లోబడి ఉండండి. మీ పైన ఉన్నటువంటి అధికారులు, మీ పైన ఉన్నటువంటి దేవుని సేవకులు, మీ మిమ్మల్ని ఆత్మలో ఆత్మలో నడిపిస్తున్నటువంటి ఆత్మాహారం అందిస్తూ జీవాహారం అందిస్తూ నిరంతరం మీ ఆత్మల కోసం ప్రార్థన చేస్తూ మీ ఆత్మను రక్షిస్తున్నటువంటి మీ యొక్క దైవజనులు ఉన్నారే సంఘ కాపర్లు, వాళ్ళు మీకోసం భారంగా ప్రార్థన చేసి ప్రయాసపడి మీ యొక్క ఆత్మను రక్షిస్తున్నారు కదా సంఘ కాపర్లు, వారికి ఏం చేయాలి మనము? లోబడి ఉండాలనా? అంత లేదులే అనాలనా? అంత సీన్ లేదనాలనా? పాస్టర్ గారు ఒక మాట అన్నప్పుడు ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఆ మాట అన్న తర్వాత నేను బాధపడిన అంశం ఏంటంటే ఆ బాధపడిన ఆ డైలాగ్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కిసుకిసు నవ్వుకొని ఎంత చక్కగా చెప్పాడమ్మా, నా బిడ్డ ముచ్చటగా అన్నాడమ్మా పాస్టర్ని, ఒక్కరు కూడా తిరుక్కోరు పాస్టర్ని, మా వాడు తిరుక్కున్నాడు. అటువంటి పిల్లలు డెవలప్ అవుతారండి, భవిష్యత్తు ఉంటుందా పాస్టర్ గారిని అన్నవాడు భవిష్యత్తు? ఎలీషా గారు రోడ్లో వెళుతూ ఉంటే ఎలీషా గారు బట్టతలు నాలాగినాయి గుండు, ఆయన పోతూ ఉంటే బోడివాడ ఎక్కిరమ్మ బోడివాడ ఎక్కిరమ్మన్నారు పిల్లలు, చిన్నపిల్లలు సరదాగా చిలిమి చేష్టలు వాంటెడ్ కూడా అనలా, ఏదో కిండలుగా అట్లా అన్నారంతే. ఏమేమి చెప్పండి, ఏమని చెప్పండి? ఎలీషా గారు ఏమన్నా, ఒరే పిల్ల కొంకల్లారా నోరు మూసుకోండిరా, ఎందుకురా నన్ను ఎగతాళి చేస్తున్నాను, ఏమన్నా ఒక్క పల్లెత్తు మాట అన్నాడు దేవుని సేవకుడు. ఆయన తలంచుకుని పోతూ ఉన్నాడు, ఏమన్నా ఆయన వెళ్ళిపోయాడు అడవిలో నుంచి. ఏమొచ్చాయి ఆడు ఎడుకుబట్లు వచ్చి వాళ్ళ పిల్లల్ని చీల్చేయి, చంపేయం లేదండి అక్కడ చీల్చాను, బా పసిబిడ్డలను కూడా చూసి చీల్చేసాయి. దేనికండి? ఎవరు చెప్పారు? ఓ ఆడ ఎలుక బంటులారా, వీడు నన్ను బోడిగుండు వాడని పిల్లలు అన్నారు కాబట్టి మీరు వచ్చి వీళ్ళని చీల్చండి అన్నాడు ఎలీషా గారు. అందులో ఆయన పాపం మౌనంగా వెళ్ళిపోతున్నాడు, అంటే అన్నారులే పిల్లలు వెళ్ళిపోయాడు అంతే. దేవుని శాపం పిల్లల మీదకి వచ్చింది, పిల్లలు ముక్కలు ముక్కలు అయిపోయారు. ఆడ ఎలుక బండ్లు వచ్చి ఎవరైతే బోడివాడ ఎక్కిరా బోడివాడ అని అన్నారో దేవ సేవకుని చీల్చి పెట్టేసేవాడిని. ఎలిమెంటెంట్ వాళ్ళు జాగ్రత్త, దేవుని సేవకులతో తమాషలు ఆడకూడదు, దేవుని సేవకులతో కిండలు పడకూడదు. నీకు ఇష్టమైతే వందనాలు చెప్పు లేకపోతే పోతా ఉండు, నీకు ఇష్టమైతే కానుకివ్వు లేకపోతే పోతా ఉండు, నీకు ఇష్టమైతే మందిరానికి లే లేకపోతే ఆపుకో, అంతవరకే నీ హక్కు, పల్లెత్తు మాట నీ హక్కు దేవుడు ఒప్పుకోడు. అందుకే మీ పైన అధికారులు అయినటువంటి వారు, మీ ఆత్మలకు వారు రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు కాబట్టి అలాంటి సేవకులైనటువంటి మీ కాపర్లు సంఘ కాపర్లకు మాట విని వారికి లోబడి చెప్పండి. ఏం చెప్పరేంటండి? లోబడి ఉండు చెప్పడానికి అది సంకోచిస్తున్నారు, లోబడి ఉండాల్సిందంతే దేవుని యొక్క వాక్యం. ఇంకొక మాట కూడా చూద్దామా, రోమీలకు రాసిన పత్రిక 13:1 అండి, రోమీలకు రాసిన పత్రిక 13:1 ముగి చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13:1 ప్రతివాడును పై అధికారులకు చాలండి, ప్రతివాడు పై అధికారికి లోపల ఉండాలి. ఇప్పుడు నేను టీచర్గా పనిచేస్తున్నా హై స్కూల్లో, నా అధికారి హెడ్ మాస్టర్ గారు, విజిటెడ్ హెడ్ మాస్టర్, ఆయన విజిటెడ్ పవర్ ఉంటుంది అండి. ఆయన ఎటువంటి వాడైనా సరే నేనేం చేయాలి, ఇసుకపల్లి హై స్కూల్లో ఉండే హెడ్ మాస్టర్ గారిని ఏం చేయాలండి, లోబడి ఉండాలి. రత్నశేఖర్ గారు పలానా క్లాస్ తీసుకో ఉంటే నేను తీసుకొని పో, నా టైం అయిపోయింది అనకూడదు, ఒకరోజు రికార్డ్ రాసి పెట్టే నేను రాయను, చదువు చెప్పేది నా పని నేను రాయను అనకూడదు అనకూడదు, నేను అన్నండి అట్లా. ఏ పని చెప్పినా ఓకే సార్ చేస్తాను సార్, ఏ నాకు వచ్చిన పని ఏ చెప్పినా సరే చేస్తాను సార్ అంట. అవునండి, ఉద్యోగస్తులు చిన్న స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళ పైన అధికారులకు ఏం చేయాలి,
లోబడి ఉండాలి. లోబడతావులే, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ మాత్రం లోబడతాం. లేకపోతే ఏమవుద్ది? సస్పెండ్ అవుతాం కదా. అందుకని జీతం కట్ చేస్తారు కదా. నేను ఆయన మాట వినకపోతే శాలరీ కట్ చేస్తాడు, శాలరీ బిల్లు పెట్టడం ఆపేస్తాడు, నాకు జీతం రాదు. లేకపోతే నా మీద పై అధికారులకు రిపోర్ట్ చేస్తారని సస్పెండ్ చేస్తారు. కాబట్టి భయంతో నిజంగా భక్తి లేకపోయినా నటిస్తాం లోబడినట్టుగా, కనీసం అధికారులతో. కానీ మనస్ఫూర్తిగా నీ పైన అధికారి అన్యా, ఇంకొక సందర్భంలో ఉంది, అన్యాయస్తుడైనటువంటి అధికారి అయినా కూడా అతనికి ఏం చేయాలి? మనము లోబడి ఉండాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:21, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:21 చూద్దామా, ఒకసారి చూద్దాం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఏం చేయాలండి? ఒకరినొకరు లోబడి ఉండాలి. ఇందాక ఏం చెప్పాము? భార్యలు భర్తలకు లోబడి ఉండాలన్నాను, సంఘస్థులు సంఘ కాపరికి లోబడి ఉండాలన్నాము. వాక్యం చూపించానండి నేను, ఊరికి ఆశ్రమాశ్రకి చెప్పాల, వేగంగా చెప్పాల. ఉద్యోగులు తమ పై అధికారికి లోబడి ఉండాలని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఒకరికొకడు సంఘంలో ఉండేటువంటి మనందరం కూడా ఒకరికొకరు లోబడి ఉండాలి. ఒకరు చెప్పిన మాట ఒకరు గౌరవించాలి, ఒకరు చెప్పిన మాటకు ఒకరు లోబడి. అలాగే తమ్ముడు ఈ పని చేయమంటే అలాగనే చేస్తానని అలా అన్న, నాకు కొంచెం హెల్ప్ చేయి అట్లా తమ్ముడు చేస్తాను అలా, అంకుల్ నాకు కొంచెం ఇట్లా ఓకే ఎట్లా చేస్తాను నేను అనాలి, బాబు కొంచెం నాకు హెల్ప్ చేయమంటే అట్లాగే చేస్తాను అంకుల్ అనాలి. ఇలా సంఘంలో ఒకరినొకరు ఏం చేయాలంటే ఒకరికొకరు లోబడి ఉండాలి, లోబడి ఉండాలి. మెట్టుకు అందరం కూడా యాకోబు పత్రిక 4:7 వచ్చిన చెప్పినట్టుగా అందరూ ఎవరికి లోబడి ఉండాలి? ఎవరికి? దేవునికి లోబడి ఉండాలి. కనుక మనం దేవునికి లోబడి ఉండి సాతాన్ని ఎదిరి, నిజంగా మనం దేవునికి లోబడి ఉండి సాతాన్ని ఎదిరిస్తే వాడు మన ఇద్దరి నుంచి ఏమవుతాడు? అబద్ధమా దేవుడు చెప్పిన మాట? దేవుని వాక్యం పొల్లైనా సున్నైనా తప్పిపోద్దా? దేవుడు తమాషకి సరసలాడ్డానికి చెప్తాడా మనకు మాటలో? లేదండి, ఇది నిజం. మీరు దేవునికి లోబడండి, దేవుడు చెప్పిన వాళ్ళందరికీ లోబడండి, అపవాదిని ఎదిరించండి. పాస్టర్ గారు అవసరం లే ఇంట్లో సాతాన్ నుంచి వెళ్ళిపోవడానికి, సాతాన శోధన నుంచి నీ జీవితంలో నుంచి సాతాన శోధనలు వెళ్ళడానికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు నిజంగా కానీ లోబడి ఉంటే నువ్వే ప్రార్థన చేయి, ఏ సాతాన్ నాకు గెటౌట్ అను, పోకపోతే అప్పుడు అడగండి. మనం రెండు పనులు చేయం, మొదటి పని అస్సలు చేయం. ఏం పని చేయము? దేవునికి లోబడము. లోపడకుండానే సాతానా పో అన్నావు అనుకో, ఎక్కడికి పోయేది, నేను ఎక్కడ ఉంటాను, నువ్వు పో అంటుంది, నువ్వు రా నా దగ్గరికి అంటుంది. కాబట్టి మనం దేవునికి లోపడకుండా ఉంటే మనకు శక్తి ఉండదు, సాతాన్ని ఎదిరించే శక్తి ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో మనం దేవుని యొక్క వాక్యం విన్నాం. ఏమున్నామంటే మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడేవాడికి సాతాన్ శోధనలు రావు, దేవునికి లోబడేవాడికి సాతాన్లు అసలు దగ్గరికి కూడా రాడు. సాతానుడు కానీ అపవిత్రాత్మ కానీ ఎవరికి రావు. ఎందుకంటే పాస్టర్కి దెయ్యం పట్టదు. ఎక్కడైనా చూసారు పాస్టర్ గారికి అపవిత్రాత్మ పట్టి దెయ్యం పట్టి ధ్యానం చేసిన సందర్భాలు అక్కడ చూసారా? మీరు ఏ సంఘాలను చూసారా? రాదండి. ఒకళ్ళు వస్తే అతను దైవ సేవకుడే కాదు. దైవజనులకి అపవిత్రాత్మలు రావు, పట్టవు. సాతానుడు మరి ఎలాంటి ఇబ్బంది పెట్టడు, ఎందుకంటే వారు దేవునికి లోబడి ఉండి సాతాన్ని ఏం చేస్తారు? ఎదిరిస్తారు. కాబట్టి సాతానుడు వారి దగ్గర నుంచి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియమంటే సహోదరి సహోదరులరా, ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం అన్నాం, మనం మనం పరీక్షించుకుందాం. ఎవరికి వారు పరీక్షించుకుందాం, నిజంగా మనం దేవుని యొక్క మాటకు లోబడి ఉంటున్నావా? అయ్యో అల్ప జీవులైనటువంటి మత్స్యం చేప, నోరు లేని జీవి మత్స్యము, దేవుని మాట అన్నది. పనికి మాలినటువంటి కాకులు, దేవుని మాట ఉన్నాయి. జీవము లేనటువంటి సముద్రపు గాలి అలలు, దేవుని మాటలు ఉన్నాయి, లోబట్టాయి. ఎంత తెలివై అన్నీ తెలిసినటువంటి మనం, దేవుని నుంచి నిరంతరం మేలులు పొందుతున్న మనం దేవునికి లోబడకపోతే ఎంత శాపమో మనకు ఆలోచిద్దాం. కాబట్టి తెలుసుకొని మనం ఇక్కడి నుంచి దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా దేవునికి విధేయులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేయడానికి దేవుడు మనం సహాయం చేయను గాక. ఈ వాక్యాన్ని దేవుడు మన ప్రజలు ఆశీర్వదించును గాక. ఆమేన్.